హలో ఫ్రెండ్స్, నేను మీకు ప్రాజెక్ట్ డెవలప్మెంట్ గురించి చెప్తున్నాను. మరియు ప్రాజెక్ట్ రిపోర్ట్, మీ ఒక కంపెనీలో మంచి ప్రాజెక్ట్ రిపోర్ట్ కావాలంటే ఏమేమి చేయాలి, మీకు ఎక్కువ మంది ఇన్వెస్టర్స్ రావాలి, మీ కంపెనీలో ఎక్కువ సేల్స్ రావాలంటే ఏం చేయాలి, ఆ విషయాల గురించి నేను ఈ వీడియోలో మొత్తం డిస్కస్ చేస్తున్నాను. ఈ వీడియో కోర్స్ ఉంది. ప్రాజెక్ట్ రిపోర్ట్స్ మీకు కావాలి, ఇంటర్నేషనల్ స్టాండర్డ్ ప్రాజెక్ట్ రిపోర్ట్స్ కావాలంటే నన్ను కాంటాక్ట్ చేయొచ్చు. ఇంకా ఇప్పుడు మనం చూడాలి, ఇప్పుడు కంపెనీస్ గురించి మాట్లాడుతున్నాం మనం, పెద్ద కంపెనీస్ కావచ్చు, చిన్న కంపెనీస్ కావచ్చు. అయితే మన ప్రాజెక్ట్ రిపోర్ట్లో ఇంకో విషయం ఏముంటుందంటే, రకరకాల విషయాలు ఉంటాయి, ప్రోడక్ట్ గురించి, మార్కెట్స్ గురించి, ఇంకా చాలా ఐటమ్స్ ఉంటాయి, అవి నా వీడియోస్ చూడండి. ఇక్కడ ఇంకోటి ఏముంటుందంటే పేటెంట్స్ గురించి ఉంటుంది. ఇప్పుడు పేటెంట్స్ అనేది ఉంటుంది, ఇప్పుడు మీ దగ్గర ఒక కొత్త ప్రోడక్ట్ ఉంది, మీరు దానికి పేటెంట్స్ తీసుకున్నారు, అయితే ఆ టెక్నాలజీ ఎంతవరకు యూస్ఫుల్గా ఉంది, మీరు చూస్ చేసిన ప్రోడక్ట్ మరియు దానికి తయారు చేసుకున్న పేటెంట్స్, గవర్నమెంట్ పేటెంట్స్ ఏమేమి ఉన్నాయో, అది అవి ఎంతవరకు ఆ టెక్నాలజికల్ డెవలప్మెంట్, ఆ ప్రోడక్ట్ డెవలప్మెంట్, అది ప్రోడక్ట్ సేల్ చేసిన తర్వాత అది ఎంత యూస్ఫుల్గా ఉంది, ఆ డీటెయిల్స్ కూడా అందులో ఉండాలి. ఇప్పుడు నెక్స్ట్ ఏమి ఉండాలంటే, ఆ ప్రోడక్ట్ లేదంటే ఆ పేటెంట్ ఆల్రెడీ మార్కెట్లో వచ్చేసిందా. ఇప్పుడు కొంత ఏమవుతుందంటే, సపోజ్ చేయండి మీరు ఒక ప్రోడక్ట్ తయారు చేస్తారు, మీరు అలా అనుకుంటారు ఏంటంటే ఆల్రెడీ ఇంతకుముందు రాలేదని, అలా చాలామంది ఫీల్ అవుతుంటారు, ఇంతవరకు ఎవ్వరు తయారు చేయలేదు, మేమే కొత్తగా తయారు చేస్తున్నామని అది చూస్తుంటారు. అయితే ఫస్ట్ రీసెర్చ్ చేసుకోవాలి ఏంటంటే, ఆల్రెడీ మార్కెట్లో ఆ పేటెంట్స్, ఆ ఐటమ్ అలాగే సేమ్ ప్రోడక్ట్ తయారైందా, మరి అటువంటి ప్రోడక్ట్కి పేటెంట్స్ వచ్చినాయా లేవా అన్నట్టు తెలుసుకోవాలి. ఆల్రెడీ పేటెంట్స్ వస్తే మీరు తయారు చేస్తే అది మరి ఏమవుతుంది, పేటెంట్ ఇన్ఫ్రింజ్మెంట్ అవుతుంది. పేటెంట్ ఇన్ఫ్రింజ్మెంట్ అయితే మీ మీద కూడా కేసు వచ్చే అవకాశాలు ఉంటాయి ఫ్యూచర్లో. అంటే మీరు ఏదైనా అంటే ఒక రీసెర్చ్ క్లియర్ చేయాలి, వేరే వాళ్ళది మనము చీట్ చేసినట్టు ఉండకూడదు, మన ప్రోడక్ట్ ఉండాలి, మనం రీసెర్చ్ చేసిన ప్రోడక్ట్ ఉండాలి, ఆ కంపెనీలో మనం యూటిలైజ్ చేయాలి, దానికి పేటెంట్స్ తీసుకుంటే చాలా మంచి ఉంటుంది. నెక్స్ట్, ఇప్పుడు ఈ పేటెంట్స్ మనము ఎన్ఫోర్స్ చేయొచ్చా, అంటే మన మార్కెట్లో ఈ ఐటమ్ ఉంది. ఇప్పుడు కొన్ని ఐటమ్స్ ఎలా ఉంటాయంటే, మెడికేటెడ్ ఐటమ్స్ ఉంటాయి, దానికి కూడా పేటెంట్స్ ఉంటాయి. కానీ ఎటువంటి మార్కెట్స్లో అది ఇంప్లిమెంట్ చేయాలి, మీ మెడికల్ బేస్డ్ కంపెనీ ఉందనుకోండి, మెడిసిన్ బేస్డ్ సపో ఆ పేటెంట్స్ వస్తాయి, కానీ ఎటువంటి మార్కెట్లో, కొన్ని మెడిసిన్స్ కొన్ని ఏరియాస్లో అవి వర్కౌట్ కావు, కొన్ని మెడిసిన్స్ కొన్ని ఏరియాస్లో వర్కౌట్ అవుతాయి. అయితే ఆ పేటెంట్ ఉన్న మెడిసిన్స్ కూడా ఏ ఏరియాలో వర్కౌట్ అవుతుంది, ఏ ఏరియాలో వర్కౌట్ కాదు, అది కూడా చూసుకోవాలి. దాన్ని బట్టి కూడా మీరు ఇన్వెస్ట్మెంట్స్ కోసం చూడాలి. లేదంటే ఇప్పుడు అన్నీ చేసిన తర్వాత చిన్న పాయింట్ వచ్చిందనుకోండి, వాళ్ళు రీసెర్చ్ చేసినారు, ఇన్వెస్టర్స్ రీసెర్చ్ చేస్తారు, ఏమని ఈ ప్రోడక్ట్ ఉంది, ఈ పేటెంట్ ఉంది, కానీ వీళ్ళు చూపించే ఏరియాలో అయితే అది వర్కౌట్ కాదని ఉంటే, ఆ పాయింట్ చిన్న పాయింట్ మీద కూడా మీ పెద్ద ఫండింగ్, 1 crore కావచ్చు, 10 crore కావచ్చు, ఆ ఫండింగ్స్ ఆగిపోతాయి. కాబట్టి ఆ చిన్న పాయింట్స్ని కూడా చూడాలి. నెక్స్ట్, ఇక్కడ ఏంటంటే ఆ డెవలపర్ ఇంట్రెస్ట్ ఉందా, అందులో కవర్ అవుతుందా లేదా. ఇప్పుడు సపోజ్ చేయండి మీరు మీ ప్రోడక్ట్ తయారు చేసుకున్నారు, ఆ పేటెంట్ రైట్స్ తీసుకున్నారు, అయితే అన్ని ఇంట్రెస్ట్ కవర్ అవుతున్నాయా, మీరు అది సేల్ ఫ్యూచర్లో ఆ పేటెంట్ రైట్స్ లేదంటే మీ ప్రోడక్ట్ సేల్ చేసేయాలంటే ఎంతవరకు మీరు కంట్రోల్, మీ కంట్రోల్ ఎంతవరకు ఉంది, అది అంతా డిఫైన్ చేసి ఉండాలి అందులో రిపోర్ట్స్లో. ఏంటంటే మీ ఒక కంపెనీలో పేటెంట్ ఉంటాయి, చాలామంది మెషినరీస్ తయారు చేస్తుంటారు, దానికోసం పేటెంట్స్ ఉంటాయి. కొంతమంది ఆ మెషిన్ ఒక చిన్న ఐటెం తయారు చేస్తారు, దానికి పేటెంట్ తీసుకొని మరి వేరే ఇన్వెస్టర్స్ని తీసుకుంటారు, పిలుస్తారు, వేరే ఇన్వెస్టర్స్కి అప్రోచ్ చేస్తారు, ఆ ఐటెం చిన్న ఐటెంని పెద్ద మెషినరీలో ఫిక్సప్ చేసేసి వాళ్ళదిగా అమ్మాలని చూస్తుంటారు. అయితే అటువంటి వాళ్ళు కూడా వాళ్ళ రైట్స్ ఎంతవరకు అది కరెక్ట్గా ఉన్నాయి అది చూడాలి. నెక్స్ట్ ఏంటంటే, ఇక్కడ ఇంటర్నేషనల్ రైట్స్, అంటే ఇంటర్నేషనల్ రైట్స్ ఉన్నాయా, అవసరమా. ఇప్పుడు కొన్ని ప్రోడక్ట్స్కి ఇంటర్నేషనల్ రైట్స్ అవసరం ఉండవు, కానీ కొన్ని ప్రోడక్ట్స్ ఏమి ఉంటాయంటే ఇంటర్నేషనల్ పేటెంట్స్ అవసరం పడుతుంది. కాబట్టి మీరు తయారు చేసే ఐటెం కావచ్చు, లేదంటే ఏదైనా మెషినరీ కావచ్చు మీరు తయారు చేసింది, అది దానికోసం పేటెంట్ రైట్స్ ఉన్నాయా లేదా, దానికోసం ఇన్వెస్ట్మెంట్ తీసుకోవడానికి మీరు అది కూడా డిఫైన్ చేయాలి. మీ దగ్గర ఇండియన్ రైట్స్, మన ఇండియన్ రైట్స్ ఉన్నాయా, లేకంటే ఇంటర్నేషనల్ అవన్నీ రైట్స్ ఉన్నాయా, పేపర్స్ ఉన్నాయా, అవి అంతా డీటెయిల్గా డిఫైన్ చేసినట్టయితే మీ ప్రాజెక్ట్ రిపోర్ట్లో చాలా విలువ అనేది ఉంటుంది, ఒక వెయిట్ అనేది ఉంటుంది, దాంతో మీకు చాలా బెనిఫిట్ జరుగుతుంది. అయితే ఈ వీడియోస్ మీరు షేర్ చేయండి, మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి,
మరియు దీని వీడియోస్ కింద కామెంట్ చేయండి, క్వశ్చన్స్ ఏమైనా ఉంటే బిజినెస్ పరంగా అడగండి, నేను డీటెయిల్గా ఇన్ఫర్మేషన్ ఇస్తాను. ఇంకా ఎవరైనా మీకు ఏదైనా పెద్ద ప్రాజెక్ట్ రిపోర్ట్ కావాలంటే కూడా నన్ను కాంటాక్ట్ చేయొచ్చు. నెక్స్ట్ వీడియోలో ఇంకా నేను వేరే విషయాల గురించి మాట్లాడతాను. ఆల్ ద బెస్ట్.